Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha పరిగెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భూత విహగత్వాది జననం సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. ఈ శరీరంతో సంబంధం ఏముంది శంకర? నరుడిని చేస్తావా, దేవుణ్ణి చేస్తావా, కొండ చేస్తావా, మిట్ట చేస్తావా, పశువుని చేస్తావా, ఏది చేసినా నాకు పర్వాలేదు, నీ పాదముల యందు భక్తి ఉండాలి, నాకు ధర్మమునందు అనురక్తి ఉండాలి. అది లేనప్పుడు ఏ శరీరం అయితే ఆవిడకి కావాలయ్యా? ఒక కొండ భద్రాచలం అయితేనే వామాంకస్థిత జానకీ పదిల సత్కోదండ దండంకరీ చక్రం చొద్భగరేణ బాహుయుగలం శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రద్రిమూర్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. రామచంద్రమూర్తిని తన శిరస్సు మీద నెలకొనేటట్టు చేసుకోవాలా? సాలెపురుగు ఏనుగు పాము అయితేనే ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచ తానే విద్యాభ్యాసమనొచ్చకరి చించే మంత్రమోహించే బోధావిర్భావ విధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకచింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. లోపల భక్తి ఉంటే పాముని ఏనుగుని సాలెపురుగుని తీసుకుని శివలింగం ఇప్పటికీ కూడా మూడిటిని లోపల కనపడుతుండగా పైన పాము కనపడుతుంది, ఏనుగు యొక్క దంతాలు కనపడుతుంటాయి, కింద సాలెపురుగు కనపడుతుంటుంది శ్రీకాళహస్తిలో వాయులింగానికి. పరమేశ్వరుడు మూడింటిని తనలో ఐక్యం చేసుకోవాలా? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతింపొందరే వారేరీ శని మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కలముం భార్గవా. ఈ భూమిని ఎందరో రాజులు పరిపాలించారు, ఎవరి పేరు మిగిలిపోయింది? దానం చేసి కీర్తి సంపాదించుకున్న శిబి చక్రవర్తి పేరు శాశ్వతంగా నిలబడిపోయింది. ఎవడు మంగళమైనటువంటి గుణములను పొందాడో, ఎవడు భక్తితో ఉన్నాడో, ఎవడు ఆంతర శౌచమును పొందాడో వాడి పట్ల పరమాత్మ అంత ప్రీతి చెందుతాడు. అందుకే ధర్మరాజు గారి గురించి భారతంలో ఒక మాట అంటారు. ఆయన గురించి చెప్తూ ఎవ్వని వాకిట నిభమత పంకంబు రాజభూషణ రజో రాజినడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు ననపుగూర్పు ఎవ్వని కడగంట నివ్వటిల్లడి చూట్కి మానిత సంపద లినుచుండు ఎవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రతాప వీర వైరి కోటీర మణివేష్టి తాంఘ్రి తలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. పుట్టి చచ్చిపోయేవాడు కాదు ధర్మరాజు, ఆయన పేరు తలుచుకుంటే చాలు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన ఇంటి ముందుట ఆయన దర్శనం కోసం మహారాజులు తోసుకొస్తూ ఉంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి మణికంకణములు ఉరుసుకున్నప్పుడు అందులోంచి మణుల యొక్క గుండ కింద పడిపోతే దాని మీద ఏనుగుల మదజల ధారలు పడితే బురద ఉండి ఆ బురదలో జారి పడిపోతారని పట్టుకుని జాగ్రత్తగా పెడతారట. అంతమంది ఎదురు చూస్తుంటారు. ఎవ్వని వాకిట ఇభమత పంకంబు రాజభూషణ రజో రాజినడగు ఎవ్వాని చారిత్రమెల్లలోకములకు ఉజ్జయై వినయంబు ననపుగూర్పు ఎవని యొక్క నడబడి లోకానికి ఉపాధ్యాయుడై గురువై నేర్పుతుందో, ఎవడు సత్యానికి నిలబడిపోయాడో, ఎవడు ధర్మానికి నిలబడిపోయాడో అటువంటి మహితాత్ముడు. ఎవ్వని కడగంట నివ్వటిల్లడి చోట్కి మానిత సంపద లినుచుండు. లక్ష్మీదేవి చూపుల ధర్మరాజు గారు ఇలా చూస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది. అంతటి మహితాత్ముడయ్యాడు ఆయన. ఎవ్వని గుణలత లేడు వారాశుల కడపటి కొండపై కలయబ్రాకు ఆయన గుణలతలు పాకి పాకి ఏడు పర్వతాలు దాటి సప్త సముద్రాల్ని దాటి వెళ్ళిపోయాయి. అన్ని గుణములు కలిగిన వాడు అటువంటి వాడు భూరి ప్రతాప మహాప్రదీప అంతమంది రాజుల్ని గెలిచినటువంటి వాడు మహానుభావుడు కేవలమర్చ్యుడే ధర్మసుతుడు. పుట్టి చచ్చిపోయినవాడు ఆయన. ఆయన పేరు తలుచుకుంటే చాలు మనుషులు ధర్మాన్ని పాటిస్తారు, వాళ్ళు శాశ్వతమైన కీర్తి గణించి యశోవిరాజితులయ్యారు. కారణం ఈ శరీరంతో ఉండగా ఎవడు అభ్యంతర శౌచాన్ని పొందాడో, ఎవడు లోపల భగవద్భక్తితో మంచి గుణములను పొందుతాడో వాడు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. వాడు భగవంతుడి కోసం పరిగెత్తడం కాదు, భగవంతుడు వాడి వెంట పడతాడు. భాగవతంలో వామనమూర్తి యొక్క ఘట్టంలో పరమేశ్వరుడు అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయ్యవాడు అంటాడు.
వాణ్ణి నేను రక్షించడం వాణ్ణి రక్షించడం కోసం కాదు, అంతటి ధర్మమూర్తిని అటువంటి భక్తి తత్పరుణ్ణి అన్ని మంచి గుణములు కలిగిన వాణ్ణి అంత అభ్యంతర శౌచం ఉన్నవాణ్ణి లోపల ఎప్పుడూ పవిత్రంగా ఉండేటటువంటి వాణ్ణి నేను రక్షించకపోతే ఇక లోకంలో నేను ఉన్నానని నమ్మడానికి సాక్ష్యం ఉండదు. నేను ఉన్నానని నిరూపించుకోవడానికి వాణ్ణి రక్షిస్తున్నాను, వాణ్ణి రక్షించడానికి రక్షించలేదన్నాడు. అంటే ఈశ్వరుడు వెంట పరిగెడతాడు అటువంటి వాడి కోసం, వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. వాడు పుట్టినందుకు 7 తరాల ముందున్నటువంటి వాళ్ళని కూడా ఉన్నతమైనటువంటి లోకాలకు పంపిస్తారు. అది మనుష్యుడంటే. ఒక మనిషిగా పుట్టినందుకు తాను తరించడానికి శౌచము ఎంత అవసరమో, శరీరము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుని ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ధర్మ సాధనం. మెట్ట వేదాంతం, మెట్ట వైరాగ్యం పూర్తిగా రాకుండా ప్రవర్తించకూడదు. వైరాగ్యం నిజంగా వచ్చిందనుకోండి చుక్కా చుక్కా రాదు, ప్రవాహం కింద వస్తుంది. ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు, ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన ఏదో సాయంకాలం కాసేపు గుళ్ళో కూర్చొని ప్రవచనం చేసేవాడు. బావమరిది కొత్తగా పెళ్ళైన వాడు కూడా బావగారితో వెళ్తుండేవాడు. రోజు ఇంటికి వచ్చి అన్నం తింటుంటే అక్కగారు పెట్టిన అన్నం తిని, అక్క బావగారు ఏం చెప్పారే, ఎంత బాగా చెప్పారే, ఏముందే ఈ శరీరం అంటుండేవాడు. రోజు రాత్రి పడుకుంటూ భార్య అనేది ఏమండి ఏమిటో మా తమ్ముడు అన్నీ విని వైరాగ్యం పొందుతున్నాడు, భయంగా ఉందండి నాకు అనేది. భర్త అనేవాడు వైరాగ్యం వస్తే చుక్కా చుక్కా రాదే, ఒక్కసారే వస్తుంది బెంగెట్టుకోకనేవాడు. ఈవిడ రోజు అడిగారు, ఓ రోజు రాత్రి పడుకున్నవాడు లేచి ఉత్తరీయం తీసి దులిపి భుజం మీద వేసుకుని నిజంగా వైరాగ్యం వచ్చినవాడు ఇలా వెళ్ళిపోతాడని వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది చూపిస్తున్నాడు మళ్ళీ వస్తాడనుకుంది, ఆయన రాలేదు. అందుకే ఆయన అంటారు, వైరాగ్య కమ్స్ లైక్ ఎ ఫ్లడ్, వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్. చుక్కా చుక్కా రాదు వైరాగ్యం, వైరాగ్యం వస్తే ప్రవాహంలా వస్తుంది. అందుకే అది ఇవ్వగలిగిన వాడు ఎవరంటే ఈశ్వరుడు. ఆయన పాదములు పట్టుకోవాలి. అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయోల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము యవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటాడు పరీక్షిత్. అందుకే ప్రాణం పోయే ముందు కూడా ఆయన అడిగింది ఒక్కటే, మురగాధీశ విషాణలంబునకు మీ నొప్పింతు, ఈశ్వర సంకల్పము నేడు మానదు, ఖచ్చితంగా చచ్చిపోతాను, పాము కరిచేస్తుంది, మురికుమారుడు శాపం ఇచ్చాడు, నాకేం కావాలో తెలుసా, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు వీరర్థం ప్రసాదింపరే. మళ్ళీ జన్మ అంటూ ఉంటే భగవంతుణ్ణి సేవించాలి, 10 మందికి ఉపకారం చెయ్యాలి, మనసులో మంచి గుణములు కలగాలి, అలా నేను జీవించేటట్టుగా నేను ఏవి వింటే నాకు అటువంటి స్థితి కలుగుతుందో అది నాకు అనుగ్రహించండి అని అడిగాడు. అటువంటి అభ్యంతర శౌచాన్ని, బాహ్య శౌచాన్ని, పరిసర శౌచాన్ని కూడా పరమాత్మ తన యొక్క నిర్హేతుక కృపా కటాక్షణ వీక్షణముల చేత మనకు అనుగ్రహించి మనల్ని ధన్యుణ్ణి చెయ్యాలి అని నేను ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు సామాన్య ధర్మముల 5 రెండు ధర్మములు మిగిలినవి ఏ ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన చేస్తాను. నేను ఒక చిన్న ప్రకటన ఒకటి మంగళం చెప్పిన తరువాత చేస్తాను. నా ఎందు దయతో 5 నిమిషాలు అలాగే కూర్చోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.